हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वैष्णव यशस्वी। अंदर एला उन्नारंडी, बागुन्नारा? इंका तिट्टुकोकंडी, लेट अयिपोयिंदी। नेक्स्ट वीडियोलोने मीकु उसिरिकायतो रेसिपीस चूपिस्तानु अनि चेप्पानु, कानी कोंचेम लेट अयिंदी। ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్లని క్లిక్ చేసి ఆలోనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి యూజ్ఫుల్ అయ్యే ఆరోగ్యానికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి అందరూ అయితే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒకటేమో ఈ హనీలో తేనెలో నానవేసిన ఉసిరికాయలు. అలాగే ఇది చూసారా, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఉసిరికాయతో పాకం అని చెప్పేసి, ఇవి అన్నమాట. ఇవి రెండు హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిది. ఇంకా ఫస్ట్ అయితే ప్రాసెసింగ్ చెప్పేసి నెక్స్ట్ ఉపయోగాలు అయితే చెప్తానన్నమాట. ఇవి వచ్చేసి కేజీ ఉసిరికాయలు దొరికినాయి అన్నమాట మాకు. ఇంకా ఇవి రెండుగా డివైడ్ చేసుకున్నాము. ఒక హాఫ్ కేజీ వచ్చేసి పాకం పట్టేదానికి, ఒక హాఫ్ కేజీ వచ్చేసేమో తేనెలో ఊరేసుకునేదానికి అని సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఉసిరికాయల్ని బాగా కడిగి గుడ్డతో తుడిచి నీడలో ఆరబెట్టాలండి. ఇవైతే ఫస్ట్ ఉసిరికాయల్ని ఉడకబెడుతున్నాము. ఇవి పాకానికి ఇలాగ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి, ఇడ్లీని మనం ఆవిరి మీద ఎలా ఉడికిస్తామో ఈ ఉసిరికాయల్ని కూడా కింద వాటర్ వేసేసి ప్లేట్లో ఉసిరికాయలు పైన పెట్టి బాగా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి అవి 90% ఉడికే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి తేనెలో ఊరవేయడానికి అని చెప్పేసి తేనె తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి డాబర్ హనీ తీసుకున్నానండి. ప్యూర్ హనీ కావాలంటే దొరికిన వాళ్ళకైతే దొరుకుతుంది, మనకు ఇదే దొరికిందనమాట. ఇంక ఇప్పుడు ఈ ఉసిరికాయలకి ఘాట్లు పెడుతున్నాను. చూసారా అమ్మ ఇక్కడ ఘాట్లు పెడుతుంది. ఇవి ఘాట్లు పెట్టడం వల్ల ఈ తేనె అనేది దానికి ఈ ఉసిరికాయకి పట్టి ఉసిరికాయలో వాటర్ వచ్చేసి తేనెలోకి వచ్చి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలకి ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ ఇది కనుక రోజుకి ఒకటి రెండు తిన్నా కానీ పుట్టేవాళ్ళు ఫేస్ కానీ బాడీ కానీ చాలా అంటే చాలా ఏమంటారు కాంతివంతంగా ఉంటుంది. వారి గుండెకి కూడా చాలా బలం అన్నమాట. నేను ఇది మా పెద్ద పాప అప్పుడు తిన్నాను. చాలా అంటే వాళ్ళ గుండెకి సంబంధించి చాలా మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉన్నా పోతాయండి. ఆకలి బాగా వేస్తుంది, గ్యాస్ ట్రబుల్ అలాంటివి దగ్గరికి రావు. గుండెకి బాడీకి చాలా అంటే చాలా మంచిది. అలాగే తలకి జుట్టుకి కూడా చాలా మంచిది అన్నమాట. ఇంకా వీటికి కొలత అయితే ఏమి ఉండదండి. చూసారు కదా ఉసిరికాయలకి ఘాట్లు వేసి సీసాలు వేస్తున్నాను. ఈ ఉసిరికాయలు మునిగే వరకు తేనె పోసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను చూపిస్తాను, చూడండి. ఈ ఉసిరికాయలు మునిగే వరకు తేనె వేసి ఇలాగ మొత్తం అది మునిగే వరకు తేనె వేసి దాన్ని మూతని క్లోజ్ చేసి పెడతాం కదా, దీన్ని ఏం చేయాలంటే రోజుకి 3 సార్లు ఉదయం అలాగే మధ్యాహ్నం సాయంత్రం ఇది రోజుకి 3 సార్లు దీన్ని మనం కలపాలి. ఎందుకంటే తేనె సపరేట్ అయిపోతుంది, అలాగే ఉసిరికాయలో వాటర్ పైకి తేలి సపరేట్ అవుతుంది. ఇది రెండు అలాగే వదిలేసామనుకోండి కలపకుండా పైన బూజు వచ్చింది. అలా కాకుండా చూసారు కదా ఇలా హాఫ్ హాఫ్గా వేసేసుకొని ఖాళీ ఉండేట్టుగా పెట్టుకున్నామనుకోండి అందులో ఓట్ అనేది బాగా ఊరుతుంది, మనం తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది 1 ఇయర్ వరకు ఉంటుందండి. దీన్ని అప్పుడప్పుడు మాత్రం ఫస్ట్ ఒక 1 వీక్ బాగా కలపాలి, తర్వాత అప్పుడప్పుడు కలుపుకోవాలి. చూసారు కదా తేనెలో ఊరవేసిన ఉసిరికాయలు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మీకు పాకం అని చెప్పాను కదా, ఇదిగోండి పాకానికి వచ్చేసి ఉసిరికాయలు. చూసారా ఉడికిపోయినాయి, 80% పైనే ఉడికిందనమాట. ఈ ఉసిరికాయలు ఉడకబెట్టిన తర్వాత కింద ప్లేట్లో వాటర్ కనిపిస్తుంది. చూసారా ఆ వాటర్తో జుట్టును కనుక కడుక్కున్నారనుకోండి, అంటే చల్లారిన తర్వాత ఆ వాటర్తో హెయిర్ అనేది వాష్ చేసుకుంటే హెయిర్ సిల్కీగా గ్లోగా అలాగే జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూసారా కొంచెం కొంచెమే నీరు వస్తాయండి, ఆ వచ్చిన నీటితోనే వాష్ చేసుకుంటే మంచిది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉసిరికాయని ఒత్తి చూపిస్తున్నాను మీకు, ఉడికిందా లేదని చూపించాలి కదా. అదిగో చూసారా 90% అయితే ఉడికిపోయిందనమాట. ఉసిరికాయ మామూలుగానే గట్టిగా ఉంటుందండి, అంతవరకు అయితే ఉడికినట్లేనది. తర్వాత మనం పాకంలో ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. చూసారా అందులో కొంచెం వాటర్ ఉంది,
ఆ వాటర్ అన్నమాట. దాన్ని ఒక గ్లాసులో ఎక్కువ క్వాంటిటీ ఉడకబెడితే మనకు వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీనే చేశాను కాబట్టి ఆ కొంచెం వాటర్ అయితే వచ్చిందన్నమాట. ఉసిరికాయ ఒక్కటైనా సరే దీనివల్ల మనకి ఆరోగ్యానికి వంద రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అందుకే దీన్ని అమృత ఫలం అని కూడా అంటారు. ఇంక ఇక్కడ ఉసిరికాయని ఉడకబెట్టాం కదా, ఆ లోపల ఉన్న గింజలు ఇలాగ ఏలితో ప్రెస్ చేస్తే ఉడకబెట్టిందే కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇంక ఇవి ఇలాగ మొత్తం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఇది చేయడానికి చాలా మందంగా ఉండాదైతే పెట్టాలండి. పాత్ర పల్చగా ఉందనుకోండి అడుగంటుతుందన్నమాట. ఇలా కుక్కర్ లాంటిది ఒక మందపాటి పాత్ర పెట్టి అందులో దీనికి వచ్చేసి కేజీ ఉసిరికాయలు తీసుకుంటే 100 గ్రాములు నెయ్యి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంకా మనం మెజర్మెంట్ తీసుకోవడమే. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు నెయ్యి అన్నమాట. ఇక్కడ మేము హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి 50 గ్రాములు నెయ్యి వేసి ఇంకా ఈ నేతిలో ఉసిరికాయలు అనేవి బాగా గరిటతో దగ్గరుండి తిప్పుకుంటూ మరీ ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా తిప్పుతూ మనం గరిటని తిప్పేటప్పుడే కొంచెం ఉడికేకుంది మెత్తబడుతూ ఉంటాయి, మనం కొంచెం ప్రెస్ చేసి ఒత్తుతూ ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూసారా ఉసిరికాయలో వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇది వచ్చేసి మనం పోసిన నెయ్యి అన్నమాట. ఉసిరికాయలో వాటర్ అంతా డ్రై అయిపోయి ఈ నెయ్యి అనేది పైకి తేలుతుంది కదా, ఇదంతా కూడా మనం ఫస్ట్లో పోసుకున్నాం కదండి ఆ నెయ్యి అన్నమాట. ఉసిరికాయలో ఉన్న వాటరు ఫస్ట్ 10 మినిట్స్లోనే అది ఆవిరిలాగా అయిపోతుంది అన్నమాట. ఇదిగో చూసారా మనం పోసుకున్న నెయ్యి ఎలాగ బయటకు కనిపిస్తుందో ఇలాగ గంటితో స్మాష్ చేసుకుంటూ మెత్తగా లేహ్యంలాగా అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా చాలా వరకు అయితే అయిపోయింది, అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు పంచదార అన్నమాట. మేము ఇక్కడ పంచదార వేసుకున్నాము. మీకు పంచదార వద్దు అని అనుకుంటే పడికి బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. దీనికి మనం ఎంత ఉసిరికాయలు అయితే తీసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీలో పంచదార కానీ లేదనుకోండి పడికి బెల్లం పౌడర్ కానీ మీ ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి, లేకపోతే పడికి బెల్లం. ఇంకా అలాగే నెయ్యి వచ్చేసి కేజీకి 100 గ్రాములు. ఇవేనండి కొలతలు. ఇంకెక్కడ చూసారా పంచదార అంతా కరిగిపోయింది. ఇంకా మనం ఇలా దగ్గరుండి గరిటతో తిప్పుకుంటూనే ఉండాలండి. ఈ పంచదార అంతా కూడా కరిగిపోయి లోపల మనం పోసినటువంటి నెయ్యి వచ్చేసి బుడగలు బుడగలుగా పైకి వస్తుంది కదా, అంతవరకు దీన్ని దగ్గరకు వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అనుకోకండి. చూసారా ఎంత దగ్గరకు వచ్చిందో. దీనివల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఉదయాన్నే మొహం కడిగిన తర్వాత బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు అయితే 2 స్పూన్లు, చిన్నపిల్లలకైతే 1 స్పూన్. ఇది తిన్న తర్వాత ఒక అరగంట వరకు ఏమీ తినకూడదండి. ఒక అరగంట తర్వాత టిఫిన్ కానీ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. పాలు మాత్రం 2 గంటలు ఉంటే మంచిదన్నమాట. ఇది తిన్న తర్వాత ఆకలికి ఆకలి బాగా వేస్తుంది, తిన్నది బాగా అరిగిపోతుంది, గ్యాస్ ట్రబుల్ రాదు, నరాల పుష్టి, గుండెకి సంబంధించి చెప్పాను కదా ఒక్క ఉసిరికాయతో 100 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇది తర్వాత రోజు ఉదయాన్నే ఎంత గట్టిగా లేహ్యంలాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం గాజు సీసాలో కానీ ఏదన్నా ఒక ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకుంటే ఇది కూడా సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.